తమ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి రామచంద్రారెడ్డి మైపాల్ రెడ్డి సుదీప్ రెడ్డిలు తనపై ప్రభుత్వ భూమిని ఆక్రమించి విక్రయిస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సికింద్లాపూర్ సర్పంచ్ ఏనుగు సుధాకర్ రెడ్డి అన్నారు. రామచంద్రారెడ్డి చేసిన అక్రమాలను త్వరలో బయటపెడతామని ఆయన తెలిపారు. రామచంద్రారెడ్డి సికింద్లాపూర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా దేవాలయ సమీపంలో సర్వే నెంబర్ 169 171 13 ఎకరాల్లో సిరి వెంచర్ ఏర్పాటు చేసి విక్రయించారని సర్పంచ్ ఏనుగు సుధాకర్ రెడ్డి తెలిపారు. అక్రమ వెంచర్ పై జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినట్లు గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రామచంద్రారెడ్డి మైపాల్ రెడ్డి సుదీప్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ నిజమైన ఆరోపణ కాదని తప్పుగా కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే గ్రామంలో సమస్యలు మాకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు. గ్రామంలో రైతులు మాయమడి ఉన్నారు కానీ వాళ్ళు ఎంబడలేదు. వాళ్ళు రియల్ ఎస్టేట్లు వాళ్ళకి ఏంటంటే వచ్చిపోయి నాలుగు డాబాల గురించి వాళ్ళు ఆశిస్తారే తప్పితే గ్రామ రైతుల గురించి వాళ్ళకి తెలియదు. అది నిరూపణ చేసుకొని నిజ నిరూపాలు తెలుసుకున్న తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలి. ఏమైతే